Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu ento easy ga intlone lip balm ni ela prepare cheskovalo chupinchabothunnanu friends. Idi nenu kottumeni use chesi tayar chesina lip balm friends. Idi mana refrigerator lo pettukunnataithe ekku rojulu kuda store kuda cheskovachu. Ippudu process ela cheyalo chuddam. లిప్ బామ్ తయారీ కోసం కొంతమంది కొత్తిమీరని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, ఇంకొంతమంది పొమగ్రనేట్ గింజల్ని జ్యూస్ చేసి దాంతో వాడతారు, ఇంకొంతమంది బీట్రూట్ జ్యూస్ చేస్తారు. ఈ మూడిట్లో ఏది చేయాలనుకున్నా సరే ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ మాత్రం సేమ్. నేను మాత్రం ఇప్పుడు కొత్తిమీరతో చూపించబోతున్నాను, ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ మూడిట్లతో కూడా నేను ట్రై చేసి చూశాను, కానీ కొత్తిమీరతోనే మీకు నాకు రిజల్ట్స్ అనేవి బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మనకి లిప్ బ్లాక్ కలర్ అనేది కొంచెం తగ్గి కొంచెం పింకిష్ కలర్లో మనకి రావడానికి కొత్తిమీర అనేది బాగా ఉపయోగపడింది, ఎందుకంటే అందులో ఉన్న ఇది మంచి యాస్ట్రింజెంట్గా పనిచేస్తుంది, సో మన ట్యాన్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ కొత్తిమీరతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా ఒక కట్ట కొత్తిమీర తీసుకొని చక్కగా వాష్ చేసేసుకోండి. తర్వాత కొత్తిమీర మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కాడలేం సెపరేట్ చేయక్కలేదు, కాడలతోనే మీరు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత మీ దీన్ని మనం మెత్తగా దంచుకోవాలి. మీరు ఇలా రోల్ని వాడాలన్నా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అన్నా సరే చక్కని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు రోల్లో దంచినట్టయితే ముందు కొత్తిమీర అంతా యాడ్ చేసేసి దీన్ని ముందుగా వాటర్ ఏం యాడ్ చేయకుండా చక్కగా మ్యాష్ చేసేసుకోండి. తర్వాత మీరు కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దంచుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయొద్దు, చక్కగా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర జ్యూస్ ఫ్రెండ్స్ ఇది. ఇది మనం కాటన్ డిప్ చేసి ఇలా డైరెక్ట్గా లిప్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు నెయ్యిని వాడన్నా సరే ఒక లిప్ బామ్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వ్యాజ్లైన్ అన్నా వాడి మీరు లిప్ బామ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెయ్యి స్మెల్ పడని వాళ్ళు వ్యాజ్లైన్ యూస్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర జ్యూస్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ జ్యూస్ మటుకు ఒక చిన్న కంటైనర్లోకి తీసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మటుకు నెయ్యిని యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ నెయ్యి అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర ఉండాలి. నెయ్యి అనేది చక్కని మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా చక్కగా ఒక డ్రాప్ నెయ్యిని లిప్స్కి రాసుకున్నట్టయితే నైట్ టైం చక్కని మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇందులో కాటన్ డిప్ చేసుకొనన్నా మీరు రాసుకోవచ్చు, లేదంటే ఇలా ఎయిర్ టైట్లా మూత పెట్టేసుకొని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఒక 15 డేస్ మటుకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు సెకండ్ మెథడ్ని చూపిస్తాను ఫ్రెండ్స్. డబుల్ బాయిలింగ్ అన్నాను కదా, ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మటుకు మీరు వ్యాజ్లైన్ యాడ్ చేసుకోండి. ఇలా వ్యాజ్లైన్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కింద హాట్ వాటర్ ఫ్రెండ్స్, అది కింద బౌల్లో హాట్ వాటర్ ఉంది, ఇలా స్లోగా మనం కలుపుకుంటూ వ్యాజ్లైన్ అనేది కరిగించుకోవాలి. ఈ వ్యాజ్లైన్ కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర జ్యూస్ని ఇందులో యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్కి 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర జ్యూస్ని యాడ్ చేయండి. మీకు ఇలా వ్యాజ్లిన్ కొంచెం గట్టిగట్టినట్టయితే ఇలా స్లోగా మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకున్నట్టయితే చక్కగా 2 మిక్స్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని దీన్ని కూడా రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 2 టైప్స్లో లిప్ బామ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి తయారు చేసుకున్న దాన్ని. మీకు ఒక 15 to 1 మంత్ మటుకు ఇది స్టోరేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంట్లో చేసుకునే లిప్ స్క్రబ్ని చూపిస్తున్నాను. 1/2 స్పూన్ పంచదార పొడి, 1/2 స్పూన్ తేనెని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 to 3 డ్రాప్స్ మటుకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్, హనీ, ఇంకా లెమన్, ఈ మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన లిప్ స్క్రబ్ అనేది రెడీ అయింది. కొంతమంది డైరెక్ట్గా పంచదారతో చేస్తూ ఉంటారు, అలా చేయమాకండి ఫ్రెండ్స్. ఇలా పౌడర్ ఫామ్లో చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. మన లిప్ మీద ఉన్న స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు పంచదారతో మాత్రం చేయమాకండి. చక్కగా ఒక ఫింగర్తో యూస్ చేసుకొని చక్కగా లిప్ అంతా చక్కగా స్క్రబ్ చేసుకోండి ఒక 5 మినిట్స్. తర్వాత వాష్ చేసేసుకొని మీరు ఎటువంటి లిప్ బామ్నన్నా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వీటితో పాటు మీరు 6 to 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి. ఇంకా మంచి బ్రాండెడ్ ఉన్న లిప్స్టిక్ని వాడండి ఫ్రెండ్స్. మనం ఇలా లిప్స్టిక్ని వాడడం వల్ల మీరు సన్లోకి వెళ్ళినప్పుడు మీ లిప్స్ అనేవి ట్యాన్ అవ్వకుండా ఉంటాయి. మన స్కిన్ ఎలా ట్యాన్ అవుతుందో లిప్స్ కూడా అలాగే ట్యాన్ అవుతాయి. సో మంచి బ్రాండెడ్ లిప్స్టిక్ వాడండి. ఇంకా హిమోగ్లోబిన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. థ్యాంక్ యూ.